ఈ పార్టుతో ఈ నవల ముగుస్తుంది ముందు భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం విధిలేని పరిస్థితుల్లో కాంచన నగర ప్రభువైన కాంచన లతాదేవితో యుద్ధం చేసి ఆమెను ఓడిస్తాడు ఓడిపోయిన ఆమె తనను వివాహం చేసుకోమంటుంది అందుకు నిరాకరిస్తాడు కుమారవర్మ కొంతకాలం తన రాజ్యంలో ఉండమని కుమారవర్మను కోరుతుంది కాంచనలత తన వృత్తాంతం చెబుతాడు రాజు నిన్ను సోదరిగా అభిమానిస్తున్నాను ఇంక నాకు సెలవిప్పించు నేను నా రాజ్యానికి తిరిగి వెళతానంటాడు సరేనంటుంది మహారాణి కాంచన నగరం విడిచి తన రాజ్యానికి బయలుదేరిన కుమార్వర్మకు మార్గమధ్యంలో విలపిస్తున్న రుద్ధుడు కనిపిస్తాడు విషయం అడుగగా తన కుమార్తెను మాంత్రికుడు ఎత్తుకుపోయాడని చెబుతాడు ఆమెను కాపాడ్డానికి వెళ్లిన మహారాజు బందీగా ఉన్నది తాను ప్రేమించిన నర్మదా అని తెలుసుకుంటాడు రాజ్యాన్ని మంత్రి వశం చేసుకోవడంతో తను తన తండ్రి రహస్య మార్గం గుండా పారిపోయామని చెబుతుంది నర్మదా ఇక జరగబోయే కథ వినండి అయితే ఆనాటి జైపుర ప్రభువా ఈనాడు నేను అరణ్యమధ్యంలో చూసిన రుద్రుడు ఆహా విధి అంత బలీయమైంది నేటి ప్రభువును మరోనాటికి బికారిగాను ఈ క్షణం బికారిని మరుక్షణం అఖండ సామ్రాజ్యాన్ని శాసించే ప్రభువుగాను మార్చగలదు అంటూ ఆశ్చర్యపోయాడు నర్మద కుమార్తో జయపురం వదిలిన తర్వాత నీ చరిత్ర చెప్పవా కుమార్ నీకోసం ఎన్ని రోజులు అలమటించిపోయాను అన్నపానాలు లేకుండా సతతం దారాపాతంగా కారే కన్నీటితో అహోరాత్రులు నీకై తపించాను అంది అప్రయత్నంగా కన్నీరు నింపుతూ నా చరిత్ర చాలా ఉంది నర్మదా మెల్లగా చెబుతాను ముందు మనం ఈ గుహ నుండి బయటపడే మార్గం చూడాలి ఆ పైన అందరం కలిసి వజ్రపురానికి వెళదాం వజ్రపుర ప్రభు నాకు స్నేహితుడు మనకక్కడ తగిన ఇరువు లభించవచ్చు అన్నాడు మహారాజు నిజాన్ని దాస్తూ అయితే మరింత మంచిది కుమార్ ఇక నాకు రాణివాస జీవితం మీద ఆశలేదు నా పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు నాకు తిరిగి లభించావు ఇక ఏది ఎలా జరిగినా నాకు చింతలేదు అదృష్టం వలన ఈ మాయలవాని నుండి బయటపడితిమా నర్మద మాట ముగియకుండానే భయంకర వికటాటహాసం వినవచ్చింది ఆ అట్టహాసంలో గుహ ప్రతిధ్వనించింది మూలనున్న వికృతాకారమైన పుర్రెలు సజీవములైనట్లు అట్టహాసాలు గావించాయి నర్మద భయంతో కంపించిపోతూ కుమారసేన మహారాజు హృదయం మీద తలవాల్చింది మహారాజు ఆమెను తన రెండు చేతులతోనూ పొదవి పట్టుకుని ఓరడించాడు పారిపోతారుగా పిల్లలు భలే భలే పిల్లలు పసందైన పిల్లలు పళ్లలాంటి పిల్లలు ఆశలు పెట్టుకోకండి పిల్లలు అంటూ మంత్రవాది లోపల అడుగుపెట్టాడు గుహలో వేలాడుతున్న పుర్రెలు పారిపోతారుగా పిల్లలు పసందైన పిల్లలు పళ్లలాంటి పిల్లలు పిచ్చాసలు పెట్టుకోకండి పిల్లలు అంటూ మంత్రవాది మాటలకు వంతు పలికాయి నర్మదా కుమారసేనలు భయాచర్యాలతో నలువైపులా కలియచూశారు అది చూసి మంత్రవాది తిరిగి భయంకర భయంకరాట్టాహసం గావించాడు పుర్రెలు ప్రతిహాసం గావించాయి జై వీరబేతాళా అనుకుంటూ నవ్వుతూ వారి వైపు అడుగువేశాడు మంత్రవాది జై వీరబేతాళా అంటూ నవ్వుతూ ముందు వెనకలకు ఊగిసలాడసాగాయి పుర్రెలు భయంతో కంపించిపోతున్న నర్మద అంతకంతకు తనకు దగ్గరవుతున్న మంత్రవాది ఆకారం చూసి భయంతో వణికిపోతూ మహారాజును గాఢంగా కౌగులించుకుంది మంత్రవాది దగ్గరగా వచ్చి వారి ముఖాల్లోకి తీవ్రంగా చూసి జై వీరబేతాళా నా అదృష్టం పండింది పిల్లలు అందమైన అబ్బాయిని అమ్మాయిని ఒక్కసారిగా బలివ్వరా భక్తా నీ కోరిక తక్షణం నెరవేరుతుంది అన్నాడు వీరబేతాళుడు భలే అవకాశం చిక్కింది ఇక శ్రమపడనక్కర్లెద్దురా నేను పిల్లలు ఈ ఒక్కరోజు హాయిగా ఉండండి రేపు వీరబేతాళుడికి మీ నెత్తురు అభిషేకం చేస్తాను యవ్వన పరిమళం గోబాలిస్తున్న మీ మాంసం నైవేద్యం చేస్తాను అహహహా భలే పిల్లలు ఆఖర్ రోజు ఆనందంగా ఉండండి పిల్లలు ఆనందం కావాలా పిల్లలు అయితే చూడండి పిల్లలు అంటూ మంత్రవాది తన చేతిలోని మంత్రయుక్తమైన భూమికను ముమ్మారు వలయాకారంగా తిప్పుతూ జై వీరవేతాళ నాట్యం చేసే నవ్వుల పిల్ల నవ్వుతూ రావే నంగనాచి అంటూ ముమ్మారు పలికాడు పుర్రెలు ప్రతిధ్వనించినాయి వెంటనే గుహ దద్దరిలిపోయే ధ్వని వినిపించింది మంత్రవాది హ అంటూ ప్రళయంగా నవ్వుతూ భేతాళా వేర అంటూ భయంకరంగా అరవసాగాడు మరుక్షణం అప్సరసలను వెక్కిరించే అంగన ప్రత్యక్షమైంది వస్తూనే మంత్రవాదికి నమస్కరించి పకపకానవ్వుతూ ఆజ్ఞ అంటూ నిలిచింది మంత్రవాది వికటాటహాసంతో ఆడవేమే అందెలు కదులగా చిందులు తొక్కుతూ ఆడవే పిల్ల అబ్బాయిని మురిపించి అమ్మాయిని మరపించి నీ శరీరం కదిలించి నా దేహం కంపించి మైమరిచిపోయేటట్టు ఆడవే అంటూ ఆజ్ఞాపించాడు పుర్రెలు ఆజ్ఞను ప్రతిధ్వనించాయి నాచ్యకర్తే చెంగుమని గంతేసింది ఆమె కంఠం కంగుమంది ఆమె కాలీగజ్జ్జలు గల్లుమన్నాయి నర్మదా కుమారసేనుల హృదయాలు జల్లుమన్నాయి మంత్రవాది ఆమె నాట్యానికి పరవశుడైపోయి వహహా అంటూ తాను కూడా ఆమెతో కలిసి తిరుగుతూ ఆడుతూ పాడసాగాడు పుర్రెలు కూడా రాగం తీస్తూ పాడుతూ గుండ్రంగా తిరుగుతూ నవ్వుతూ రభస చేయసాగాయి నర్మద హృదయం ఆ భయంకర దృశ్యంతో పగిలిపోతుందా అన్న భయం కలిగింది హఠాత్తుగా వారి వంక చూసిన మంత్రవాది వారి ముఖాల్లో ప్రతిబింబిస్తున్న చిరాకును గ్రహించి తన నృత్యమాపి ఆగవే అన్నాడు అట్టహాసంగా నృత్యం చేస్తున్న ఆమె ఆగిపోయింది నచ్చలేదే నీ నాట్యం అబ్బాయికి నచ్చలేదే నీ నృత్యం అమ్మాయికి నీ పని తిరిగిపోవే తిన్నగా అంటూ మంత్రవాది తన మంత్రయుక్తమైన భూమికతో మూడుసార్లు వలయాకారంగా చుట్టి జయ వీరబేతాడు మాయమవ్వే మాయలాడి అంటూ ముమ్మ రుచ్చరించాడు పుర్రెలు ప్రతిధ్వనించినాయి తిరిగి హోరుమనే శబ్దం వినిపించింది ఆ శబ్దంతో పాటు తడుక్మనే మెరుపులాంటి వెలుగు కనిపించింది ఆ వెలుగు చూడలేక ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు నర్మదా కుమారసేనలు తిరిగి వారు కన్నులు తెరిచేసరికి అచ్చట లేదు వారి ఆశ్చర్యానికి అంతులేదు వారి ఆశ్చర్యం చూసి మంత్రవాది మరోసారి వాడు పుర్రెలు ప్రతిధ్వనించినాయి అసలే వికృతంగా ఉన్న అతని ఆకారం ఆ నవ్వుతో మరింత వికృతమైపోయింది చూచారుగా పిల్లలు ఆట నచ్చిందిగా మీకు పాట మరేమి కోరతారు పిల్లలు కోరండి ఆకాశంలోని అప్సరస నాగలోకంలోని నవరత్నాల ఏది కోరినా సరే కోతిని నాతిగా చేస్తాను బండను చామగా చేస్తాను కోరండ పిల్లలు పిండి వంటలు మెండు భూషణములు బంగారు నగల రంగైన దుస్తుల కోరండి పిల్లలు కోరండి అంటూ వారికి మరింత దగ్గరగా వచ్చాడు నర్మద అతని ఆకారం చూసి కెవ్వున కేకేసి కుమారసేనను హృదయానికి మరింత దగ్గరగా చేరింది అంతవరకు ఆశ్చర్యంలో మునిగిన కుమారసేన మహారాజు ముందుకొస్తున్న మంత్రవాదికి చెయ్యి అడ్డు పెడుతూ ఆగు అన్నాడు కఠినంగా అతని కేకతో గుహ ప్రతిధ్వనించింది మంత్రవాది లిప్తకాలం ఆగి ముందుకొంగి ధైర్యవంతుడురా అబ్బాయి శౌర్యం చూపకురా అబ్బాయి భయం చందరా నయం పలకరా అంటూ ముందుకు రాసాగాడు నువ్వు మనిషివి కాదు నీకు హృదయం హృదయంలేదు ఎందుకిలా మమ్ము బాధపెడతావు ఏమొస్తోంది నీకు అంటూ నర్మద కోపంగా అడిగింది మర్యాద నేర్చవే వయ్యారి భామ కార్యాలు సానుకూలమవుతాయే బేతాళుడు అడిగాడే బలిస్తే నాకు అందమైన రూపం వస్తుందే ఆనందంగా మందాకినితో మనువు జరుగుతుందే నాకు మందాకిని తెలుసటే అందచందాలతో చంద్రం బొమ్మలాగుండే మందాకిని నా మరదలు పిల్ల రూపం మార్చుకురావయ్యా శాపం తీర్చుకోవయ్యా నీకోసం వేచి ఉంటానయ్యా అంది బేతాళుణ్ణి పూజించాను నూరు మంది అందమైన గాని ఒక జంటనుగాని బలి కోరాడు బేతాళుడు యాభై మంది అయ్యారు ఈ రోజుతో నా శాపం తాపం తీరిపోతుంది అందాల మందాకిని అందలమెక్కిస్తుంది చంద్రం పూసి నా హృదయంలో బందీని చేస్తాను నా కోరికే నెరవేరుతుంది ఈ ఆఖరు రాత్రి సుఖంగా ఉండండి పిల్లలు అంటూ గుహ ప్రతిధ్వనించేటట్టు గావిస్తూ ముందుకు పోబోయాడు ఛీ నీచుడా నీ స్వార్థం కోసం ఇంతమందిని పొట్టను పెట్టుకుంటావా ఇన్ని పాపాలు చేసిన నీకు మందాకిని కాదు దక్కేది మరణ బాధ ఇదిగో నీ పాపాలకు ప్రాయ్చత్వం అనుభవించు అంటూ కుమారసేన మహారాజు కత్తినెత్తి ముందుకు విసరబోయాడు మంత్రవాది వెనుతిరిగి మంత్రయుక్తమైన భూమికతో జై వీరబేతాళా అన్నాడు అంతే కత్తినెత్తిన కుమారసేనుని చెయ్యి అలాగే నిలిచిపోయింది కదిలించినా ముందు వెనకలకు కదలలేదు శిలారూపం ఏర్పడినట్లయింది అది చూసి నర్మద కెవ్వును అరుస్తూ అతని చేతిని కిందకు దింప ప్రయత్నించింది కాని ఆ చెయ్యి కదల్లేదు ఆమె వంక తీక్షణంగా చూస్తూ ఆఖరు రాత్రి సుఖంగా ఉండమంటివే ఇదేనా నువ్వు మాకు కలగజేసే సుఖం అంది నేనేం చెయ్యనే అమ్మాయి కోరి తెచ్చుకున్నాడే అబ్బాయి కాదంటావా కదిలిస్తానే చేతిని కత్తి దాచవే నా మంత్రశక్తి ముందు ఖడ్గశక్తి చాలదే అంటూ భూమిక ఉన్న చేతి నెత్తి జయ వీరబేతాళ్ అన్నాడు అంతటితో మహారాజు చెయ్యి కిందకు వాలింది చేతితో పాటు కత్తి కింద పడిపోయింది కుమారసేన మహారాజు రెట్టించిన కోపంతో ముందు కొరకబోగా నర్మద అతని చేతిని పట్టుకుని ఆపుతూ చండారుడు వాడితో మనకెందుకు అంది కుమారసేనుడు తీక్ష్ణంగా చూస్తూ ఊరుకున్నాడు మంత్రవాది కూడా ఒక్క క్షణం తీక్ష్ణంగా అతని కన్నుల్లోకి చూసి భూమికి నెత్తిపట్టుకుని జై వీరబేతాళ్ అన్నాడు బలమైన నాలుగు గొలుసులు కుమారసేనుని పాదాలను హస్తాలను బంధించినాయి నర్మద భయంతో మరోసారి కెవ్వుమంది మంత్రవాది భయంకర అట్టహాసం గావిస్తూ సుఖించండి పిల్లలు ఆఖరి రాత్రి అనుభవించండి పిల్లలు ఆనందం కాని పిల్లలు పారిపోయేందుకు మాత్రం ప్రయత్నించకండి తల పగిలిపోతుంది భస్మీపటలమవుతారు పిల్లలు అంటూ వికటంగా నవ్వి బయటకు పోయాడు మంత్రవాది మాటలు ప్రతిధ్వనించిన పుర్రెలు అతను ఆ ప్రదేశం వదలగానే నిశ్శబ్దంగా ఉండిపోయాయి బంధితుడైన కుమారసేన మహారాజు తనను బంధించిన బలమైన సంఖ్యల వంక ఒకసారి చూసి నిట్టూర్చాడు కుమార్ అంటూ ఆ పక్కనే ఉన్న నర్మద అతని చేతుల్లో వాలి బిగ్గరగా రోధించసాగింది తను నర్మదను కాపాడలేకపోయినందుకు మహారాజు తన అసక్తకు భంగపాటుకు బాధపడుతూ మంత్రవాది చర్యలకు కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఉండిపోయాడు మరునాడు ఉదయం మంత్రవాది నర్మద కుమారసేనను బంధించిన ఇనుప గొలుసులతో పాటు గుహాంతర్భాగం నుండి బయటకు తీసుకువచ్చి గల బ్రహ్మాండమైన భేతాళ విగ్రహం ముందు నిలిపి కుండలతో తెచ్చిన నీరు వారిపై కుమ్మరించి బేతాళుని ముందు నిలిచి బిగ్గరగా మంత్రోచ్చాటన గావించసాగాడు నర్మదా కుమార్లు తమ అంత్యగడియలు దగ్గరపడ్డాయని తెలిసికూడా ఇసుమంతైనా విచారించక ఏక ఏకకాలంలో ప్రాణాలు అర్పించే అవకాశం లభించినందుకు ఆనందాశ్రువులు రాల్చారు మంత్రోచ్చాటన పూర్తయిన తర్వాత మంత్రవాది బిగ్గరగా జై వీరబేతాళ నీ ఆజ్ఞ పాలించాను ఇన్ని సంవత్సరాలు అందమైన అమ్మాయిలను బలిచ్చాను నీవు కోరిన జంటను బలిస్తున్నాను నా కోరిక తీర్చాలి మరిచిపోకు బేతాళా మాయచేకు బేతాళా అంటూ నర్మద కుమారసేనులు వంక చూసి అంత్యప్రార్థన పిల్లలు ఆచరించండి పిల్లలు నాణ్యమైన పుణ్యం లభిస్తుంది పిల్లలు శిరస్సులు వంచి కరములు మోడ్చి ప్రార్థించండి పిల్లలు అంటూ తిరిగి అట్టహాసం గావించాడు అరగడియసేపు మహారాజు నర్మదలు శిరస్సులు వంచి కరములు మోడ్చి జన్మ జన్మాలకు తామిరువురు భార్యాభర్తలవడమే తమ కోరిక అనుకొంటూ భగవంతుణ్ణి ధ్యానించారు కన్నులు తెరిచి ఒకరి వంక ఒకరు చూసుకున్నారు నర్మదా అన్నాడు కుమారసేన మహారాజు కుమార్ అంటూ నర్మద అతని హృదయం మీద వాలిపోయింది కుమార్ పునర్జన్మంటూ ఉంటే నాకు తప్పక నువ్వే పతిగా లభించాలని భగవంతుని ప్రార్థించాను అంది గద్గద కంఠంతో మహారాజు అశ్రువులు కొనగోట తుడుచుకుంటూ ఈ జన్మలో నన్ను ప్రేమించి ఇన్ని అగచాట్ల పాలైనావు మరో జన్మలో కూడా ఈ బాధ కోరి తెచ్చుకుంటావా వద్దు నర్మదా ఇక మనకసలు భగవంతుడు జన్మ ఇవ్వకుండా ఉండాలి అన్నాడు మహారాజు నిన్ను ప్రేమించి నేను అనుభవించిన అగచాట్లేమీ కుమార్ ప్రేమలోని మాధుర్యం విరహంలోని ఆరాటం వియోగంలోని వేదన సంయోగంలోని ఆనందం సమస్తం అనుభవించాను ఇంతకన్నా మరేం కావాలి ఆఖరి క్షణాల్లో నీ ముఖం చూస్తూ హాయిగా ప్రాణాలు వదులుతాను ఏదు కుమార్ ఒకసారి నవ్వు ఒక్కసారి నా కోసం నవ్వు నవ్వవు నవ్వుకుమార్ నవ్వు అంటూ ఆమె అతని వక్షాన్ని తన అశ్రుదారలతో తడిపింది అశ్రువులు తుడుచుకుంటూ కుమార్ బలవంతంగా జీవంలేని నవ్వు నవ్వాడు నర్మద పొంగిపోతూ కుమార్ చాలు నా జీవితంలో క్షణం ఇంత ఆనందంగా ముగుస్తుందనుకోలేదు ధన్యురాలను అంటూ మంత్రవాది వంక చూసి మాయకాడా నీ కోరిక తీర్చుకో కాని ముందు నా కంఠం నరకు ఆ తర్వాతే నా ప్రియునిది రా నీ పని త్వరగా నెరవేర్చు అంది కత్తి ధరించిన మంత్రవాది వికటాటహాసం గావిస్తూ ముందుకు వెళ్లబోగా కుమార్ అతని చేతిని పట్టుకుని తన వైపునకు లాక్కొంటూ అలా కాదు ముందు నా కంఠం తెగనరుకు నా కళ్ల ముందు నా ప్రియురాలు హత్య గావించబడడం చూడగలనా కాదు ముందు నా పని ముగించు అన్నాడు మంత్రవాది నర్మద నుండి అతని వైపునకు రాబోగా అలా వీలుకాదు ముందు నా కంఠమే నరకాలి ముందుగా నీకు చిక్కింది నేనుకదూ నీలో ఏ మాత్రమైనా న్యాయం ఉంటే నన్ను నరుకు మీద ఈ మాత్రం కరుణ చూపు అంటూ దీనాతి దీనంగా వేడుకొంది మంత్రవాది భయంకరంగా నవ్వుతూ ఆమె వైపుకు సాగాడు ఆ క్షణంలో కుమారసేను మహారాజు మనసులో ఒక ఆలోచన మెరుపువలే మెరిసింది వెనక ముందు ఆలోచింపక తన బలాన్నంతా కోడదీసుకుని కుమార్ తన వైపునుంచి నర్మద వైపునకు నడుస్తున్న మంత్రవాదిని బలంగా తన్నాడు అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో మంత్రవాది ఒక పక్కకు తూలిపడిపోయాడు మంత్రయుక్తమైన భూమిక ఒకవైపున కత్తి మరొక వైపుకు పడిపోయాయి మంత్రవాది తేరుకొని అనుభవిస్తావరా అబ్బాయి అంటూ మంత్రయుక్తమైన భూమిక కుమారు దగ్గరగా పడి ఉన్నందుకు అదిరిపడి ఒక్క అంగలో దూకి దానిని అందుకోబోయాడు తమని సంహరించాల్సిన కత్తికన్నా ముందుగా భూమిక వైపునకు మంత్రవాది రావడం వల్ల అతని రహస్యం అందులో ఉండవచ్చుననుకుంటూ కుమార్ ఆ భూమిక తనకు అతి సమీపంలో ఉండడం వలన దానిని ఒక కాలుతో పట్టి ముందుకు రాబోయిన మంత్రవాదిని మరోసారి గట్టిగా బిగించిన పిడికిలతో బలంగా కొట్టాడు మంత్రవాది కిందపడి లేచేలోగా కుమారసేనుడు ఆ భూమిక నందుకొని పరీక్షించసాగాడు ఆ భూమిక కుమార్ చేతిలో చూడగానే మంత్రవాది హడలిపోతూ అబ్బాయి అలరిచేయక దనితే ఉపయోగించడం తెలియకపోతే హతమారుస్తుందిరా అంటూ ఆదుర్దాగా ముందుకు రాబోగా కుమారసేనుడు ఆ మంత్రవాది శక్తి ఆ భూమికలో ఉండొచ్చుననుకుంటూ జాగ్రత్త నీ పాపం బద్దలైంది అక్కడే ఆగు ముందుకు అడుగు మంత్రప్రయోగం చేస్తా అంటూ భూమికను సూటిగా పట్టుకుని జై వేరబేతాళ్ అన్నాడు మంత్రవాది గడగడలాడిపోతూ అబ్బాయి నీకు హాని చేయను అమ్మాయితో కూడా నువ్వు హాయిగా వెళ్ళు నా మంత్రదండం నాకు ఇచ్చివై నీకు బంగారం ఇస్తా కోరిందిస్తా అంటూ ముందుకు రాబోగా కుమారసేనుడు పకపకా నవ్వుతూ అయ్యింది నీ బండారం బయటపడింది ఇక తప్పించుకోలేవు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటావా నీ నక్కజిత్తులు నా దగ్గర సాగవు ఈ క్షణంలో నిన్ను ఈ మంత్రదండంతో హతమార్చగలను రా కత్తి తీసుకో యుద్ధానికి తలపడు అంటూ కిందపడిన కత్తిని అందుకుని నిలబడ్డాడు మంత్రవాది తప్పనిసరిగా ఒక వరం నుండి మరొక కత్తిని లాగి కలియబడ్డాడు ఇద్దరూ హోరాహోరీగా పోరు సాగించారు వృద్ధుడైన మంత్రవాది యువకుడు సౌర్యవంతుడు అయిన కుమారసేన మహారాజుకు తీసిపోకుండా యుద్ధం చేసాగాడు మహారాజుతో యుద్ధం చేస్తూ మంత్రవాది ఆయన చేతిలోని మంత్రదండాన్ని ఊడలాగాలని ప్రయత్నించాడు అది గ్రహించిన కుమారసేనుడు ఆ భూమికను వైపు విసిరాడు భూమిక అందుకున్న అడుగు వేయబోయిన మంత్రవాదిని కత్తితో కవ్వించి వెనకొక రప్పించాడు మహారాజు అలా వారిద్దరూ ప్రచండంగా పోరాడసాగారు నర్మద భేత చిత్తంతో వారి పోరాటం తిలకిస్తోంది పోరు ఘోరమైంది ముందు వెనకలు చూడకుండా పోరాడుతున్నారు కత్తులు సయ్యమంటూ తలలకు గడ్డిపోచ తేడాలో ఎగురుతున్నాయి వారి పోరాటం అంతిమ స్థాయికి వెళ్ళింది కత్తులతో పాటు కాళ్ళు చేతులు కూడా కలిసి పోరాడుతున్నారు అకస్మాత్తుగా మహారాజు తన్నిన తన్నుకు మంత్రవాది ఎగిరి బేతాళ ముందు పడిపోయాడు కత్తి ఎగిరి అవతలపడింది లేచి ముందుకు రాబోతున్న మంత్రవాది తలను ఒక్క వ్రేటుకు తెగనరికాడు మహారాజు మరుక్షణం గుహాంతర్భాగం నుండి ప్రచండమైన ప్రళయకాల గర్జనలు ప్రారంభమయ్యాయి మొండెన్ నుండి వేరైన మంత్రవాది శిరస్సు ఎగిరి బేతాళుడి శిరస్సును తాకి ధారగా కారుతున్న రక్తంతో అతని శిరస్సు అభిషేకిస్తూ మీద వాలిపోయి వెకటాటహాసం గావించింది నుండి శబ్దం అంతకంతకు అధికమయ్యి ఒక ప్రచండ ధ్వనితో గుహ బద్దలయ్యి పాతాళలోకంలోకి ముంచుకుపోసాగింది ఆ అదుటుకు నర్మదా కుమారసేనులున్న ప్రదేశంతో పాటు భయంకరమైన బేతాళ విగ్రహం కూడా ఊగిసలాడసాగింది అరక్షణంలో పాతాళలోకంలోకి కుచించుకుపోయిన గుహవంక చూస్తూ భూకంపం వలన కలిగిన కదరికతో నర్మదా కుమారసేనులు తూలుతూ ముందు వెనకలకు ఊగిసలాడుతూ ఒకరినొకరు అందుకోవాలని ప్రయత్నం చేయసాగారు ఇంతలో మరొక ప్రచండమైన ధ్వని ఆ ధ్వనితో పాటు బేతాళ విగ్రహం రెండుగా చీరింది ఆ ధ్వనికి అదిరిపడి వెనకకు తగ్గిన నర్మద కుమార్ల ముందు విగ్రహం నుండి బ్రహ్మాండమైన శరీరంతో బేతాళుడు వచ్చి రాజా నీ అద్భుత పరాక్రమాలకు మెచ్చాను మహామాంత్రశక్తివంతమైన ఈ ఖడ్గాన్ని నీ పరంగావిస్తున్నాను ఇక ఈ ప్రపంచంలో నీ కత్తికి ఎదురుండదు ఇంతకాలం ఈ ఖడ్గం ధరించడానికి అనువైన పరాక్రమవంతుడు లభించలేదు ఈనాటికి ఆ ఖడ్గాన్ని ధరించే అర్హతలు గల హస్తం లభించింది త్వరలోనే నీ కష్టాలు తీరుతాయి అన్నాడు కుమారసేన మహారాజు బేతాళుకు నమస్కరించి భూతరాజా నీ దయకు నా సహస్రకోటి వందనాలు కాని దయ చూపాల్సింది పోయి ఇదేమిటి ఈ విధంగా నరబలి కోరడం తగునా భూతరాజా ఈ అన్యాయం ఎకనైనా ఆపుచేయకపోతే నువ్వు ప్రసాదించిన ఈ మంత్రకడ్గం ముందు నిన్నే బలి తీసుకుంటోంది అంటూ ఖడ్గాన్ని ఎత్తబోగా బేతాళుడు వారిస్తూ రాజా మూర్ఖులు కొందరు తమ పనులు నెరవేరాలని నాకు బలిపేరునా అనేక మందిని పెట్టుకుంటూ ఉంటారు చూచావుగా అట్టివారికి చివరకు ఎట్టి గతిపడుతుందో అంతేగాని నాకుగా నేను ఎన్నడూ జంతుబలిగాని నరబలిగాని కోరను కోరబోను అన్నాడు బేతాళుడు మహారాజు బేతాళనుకు నమస్కరించి నర్మదతో కూడా వినుతిరిగాడు మరుక్షణం బేతాళుడు గాల్లోకి ఎగిరిపోయాడు విగ్రహం పాతాళానికి జొచ్చుకోపోసాగింది ఆ చూసి రెచ్చపడుతూ వారిరువురు ముందుకు సాగుతున్నారు ఇంతలో దూరం నుండి గిట్టల చప్పుడు వినిపించింది ఆ ధ్వని ఆలకించి కుమారసేన మహారాజు తిరిగి తమకేదో ఉపద్రవం సంభవించనుండదనుకుంటూ బేతాళదత్తమైన మంత్రకడ్గాన్ని చేత ధరించి నిలిచాడు అంతకంతకు అశ్వచాలన ధ్వని దగ్గరవసాగింది క్రమంగా గుర్రము దాని నిద్రోహించి వస్తున్న ఒక రౌతు కనిపించారు ఒకే ఒక వ్యక్తి రావడం చూసి మహారాజు ఖడ్గాన్ని వరలో ఉంచాడు అంతకంతకు దగ్గరవుతున్న ఆ రౌతును పరీక్షగా చూస్తున్న మహారాజు ముఖంలో ఆశ్చర్యానందాలు మేళవించి నాట్యమాడాయి మరికొద్దిసేపట్లో తమ ముందుకొచ్చి గుర్రాన్ని దిగి త్వరగా తన వద్దకొచ్చి పాదాల మీద ప్రభు అంటూ వాలిన సుందర యువకుని మహారాజు ఆప్యాయంగా చంద్ర అంటూ లేవనెత్తి కౌగులించుకుని ఆదరించాడు ఎలా రాగలిగావు చంద్ర నేనిక్కడున్నట్లు ఎలా తెలుసుకోగలిగావు ఏమిటో ఆందోళన వ్యక్తపరుస్తోంది నీ ముఖం అంటూ ప్రశ్నలు వర్షించాడు ప్రభూ మీకోసం ఊరు ఊరు గ్రామం గ్రామం వెతుకుతూ ఈ దారిన పోతుండగా ఇక్కడకు కొద్ది దూరంలో కూర్చుని విలపిస్తున్న రుద్ధుని దుఃఖానికి కారణమడగగా అతను తన కుమార్తెను మంత్రగాడు ఎత్తుకుపోవడం తరువాత ఆమెను విడిపించగలనంటూ మరొక సుందర పురుషుడు ఈ గుహవైపునకు పరిగెత్తినట్టు వారి జాడ తెలియలేదంటూ బహుశా వారిద్దరిని మంత్రవాది తన పొట్టను పెట్టుకుని ఉంటాడని తన మూలంగా పండులాంటి యువకుని నిండు ప్రాణాలు మంత్రవాది మాయలకు బలియాయని చెప్పాడు అందమైన సుందరపురుషుని మాట చెప్పగానే ఆ సుందర పురుషుడు మీరు తప్ప మరొకరు కాదని నా అంతరాత్మ వాదించింది వృద్ధుని మీ గుర్తులు అడిగాను అతను తెలియపరిచిన పోలికలు మీకు సరిపోవడంతో ఇలా గుర్రాన్ని పరికించుకుంటూ వచ్చాను ప్రభు ప్రమాద ప్రళయ ప్రళయరూపంలో సంత్రాప్తమైంది ప్రభువులు రాజ్యం విడిచారని విని రాజద్రోహులు విజృంభించారు భూతపుర జయపురాలు చుట్టుపక్కల పల్లెలు గ్రామాలు వసపరుచుకుని వజ్రపురం మీదకొస్తున్నారు రాబోయే పున్నమికి వజ్రపుర మీద తమ విజయ పతాకము ప్రతిష్ఠించాలని వారి కోరికట గూఢచారుల ద్వారా అందిన ఈ సమాచారాన్ని విని వెంటనే మన మిత్రరాజ్యాలకు సైనిక సహాయం కోసం తమ మొహరుతో వర్తమానం పంపాను చాలామంది తమ సైన్యాన్ని మన పరం గావిస్తున్నట్టు జవాబులిచ్చారు దేశంలో కూడా సైన్యాన్ని సమీకరించి నగర రక్షణకు కోట రక్షణకు తగిన బందోబస్తు గావించాను ప్రభువులు కాంచనపురంలో ఉన్నారని తెలిసి తమ వద్దకొస్తూ దారిలోనే అదృష్టవశాత్తు మేము కలుసుకున్నా అంటూ అంజలి ఘటించి నిలిచాడు వారు మాట్లాడుతున్న విషయం కొంత అర్థమయ్యి కొంత అర్థం తెకమక తికమకపడింది నర్మద తన కుమార్ ఇంత గొప్పవాడలయ్యాడు అంతకుముందు కూడా రాజా అంటూ సంబోధించాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ యువకుడు ప్రభు రాజ్యం తోట రాజమహలు అంటున్నాడు విషయమేమిటో కాక తబ్బిబ్బు పడసాగింది నర్మద చంద్రబానుడు చెప్పిన వార్తతో మహారాజు అలజడి చెందాడు భూతపురం వసపరుచుకున్నారా అయితే ఆ దేశపు రాజు రాణి ఏమయ్యారు రాజద్రోహులకు చిక్కారా అంటూ ఆతృతగా అడిగాడు మహారాజు మహారాజు ఆతృత గమనించి ఆశ్చర్యపోయిన చంద్రబానుడు లేదు మహారాజా కోట శత్రు హస్తగతం కాకముందే రహస్యంగా బయటపడి అడవులు పట్టి చివరకు మన నగరం చేరారు కోటలో ప్రవేశించి నగరం మధ్యభాగంలో ఉన్న మీ శిలాఫలకాన్ని చూసి దానిని కౌగలించుకుని రోధిస్తున్న ఆ రాజదంపతులను మన భటులు సగౌరవంగా కోటలోనికి తీసుకొచ్చారు అచ్చట మీ చిత్రపటము చూసి వారు మరింతగా దుఃఖించారు నేను వారి దుఃఖానికి కారణమడగగా వారు నాకు ఏ విషయమూ చెప్పలేదు అయినా వారిని మన అంతఃపురంలోనే ఉండనియమించి తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాను ఆ మహారాజుతో మాట్లాడినంతసేపు మీతో మాట్లాడినట్టుగానే ఉంది ప్రభు అన్నాడు చంద్రబానుడు ఆ మాటలకు ఆనందం పొందిన మహారాజు చంద్రబానుని కౌగలించుకుని చంద్ర ఎంత మంచి వార్త చెప్పావు వారే నా జననీ జనకులు నా దురదృష్టం వలన వారిని విడిచివచ్చాను ఆ విధంగా చేస్తే వారైనా సుఖిస్తారు గదా అని ఆశించాను అంటూ కన్నీరు నింపాడు చంద్రబానుడు ఆశ్చర్యంగా ప్రభు భూతపర యువరాజా మీరు అందుకనే ఆ తల్లి ఆ చిత్రఫలకం చూడగానే అంతగా దుఃఖించింది శిలలు కూడా కరిగే ఆమె దుఃఖం చూసి నేను భరించలేకపోయాను పదండి ప్రభు ఇక ఆలస్యం వద్దు అన్నాడు పదచంద్ర ఎంత త్వరగా నా తల్లిదండ్రులను చూడగలనా అని నా హృదయం ఉరకలు వేస్తోంది అంటూ పక్కకు తిరిగి నర్మదవంక చూశాడు ఆమె ఆశ్చర్యంగా వంక చూసి ప్రభు మీరు భూతపుర యువరాజుల సామాన్య సేనాధిపతిగా భావించి ఏకవచన ప్రయోగం చేశాను మన్నించండి అంది నర్మద అదేమిటి నర్మద అవుతున్నావు పద పద త్వరగా వెళ్ళి అమ్మపాదాలకు చేసి ఆశిస్సులు పొందుదాం అన్నాడు చంద్రబానుడు మహారాజును గుర్రం మీద ఎక్కి ముందు నడవమని ప్రార్థించాడు మహారాజు వెనక నర్మదను బలవంతంగా అశ్వం మీద ఆశీన్వాలుగా చేసి తాను చంద్రబానుడు చెరివక వైపు నడుస్తూ త్వర త్వరగా ముందుకు సాగిపోయారు మధ్యాహ్న సమయానికి పూర్వమే వారు రుద్ధుడు కూర్చున్న చోటికొచ్చి చేరారు తన కుమార్తెను సజీవురాలుగా చూడగానే రుద్ధుడు అమితానందంతో ఆమెను అక్కున చేర్చుకుని కన్నీరు నింపాడు విచారించకండి మహారాజా అంతా లిఖితం అన్నాడు కుమారసేనుడు రుద్ధునుద్దేశించి తనను మహారాజా అని సంబోధించగానే వృద్ధుడు ఉలికిపడి కుమారసేనుని ముఖంలోకి దీర్ఘంగా చూసి ఒకడుగు వెనక్కు తగ్గి కుమార్ నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా నాన్నగారు ఉట్టి కుమార్ కాదు భూతపర యువరాజు కుమారవర్మ ఆయన మన దేశంలో పడరాని పాట్లు పడ్డాడు అంటూ నర్మద క్లుప్తంగా తను తెలుసుకున్న విషయాలు తండ్రికి తెలియపరిచింది తెలియక చేసిన తప్పు మన్నించి యువరాజా ఆ ద్రోహుల మాటలు విని నిన్ను వెళ్లగొట్టినందుకు బాగా అనుభవిస్తున్నాను అంటూ జయపుర మహారాజు కుమారసేన మహారాజు చేతులు పట్టుకున్నాడు కుమారసేనుడు మహారాజును అనునే వ్యాఖ్యలతో ఓరడించి చింతించకండి ప్రభు భగవంతుని దయవల్ల త్వరలోనే మీ రాజ్యం మీకు దక్కుతుంది అన్నాడు ఇంతలో దూరం నుంచి అశ్వచాలనము ఏనుగుల ఘీంకారము పదాతి దళముల కోలాహలము విని వారు ఆశ్చర్యచకితులే నిలిచారు నర్మదను తీసుకుని ముందు అశ్వంపై సురక్షిత ప్రదేశానికి వెళ్లమని వృద్ధరాజును బతిమాలి అంగీకరింపజేసి వారిని అశ్వారుడులుగా చేసి పంపి కుమారసేన చంద్రబానులు అచ్చటి వృక్షములలో దట్టముగా పెరిగిన ఒక వృక్షాగ్రామునికి తమ వంక సాగి వస్తున్న సైనిక సమూహాన్ని పరీక్షగా తిలకించారు దీర్ఘంగా పరీక్షిస్తున్న ముఖంలో చిరునవ్వు సంతృప్తి చూసి చంద్రబానుడు వచ్చుచున్న సైనికులు మిత్రరాజ్యాలకు చెందినవారే అయి ఉంటారని ఊహించి చెట్టుదీగాడు ఆ వెనుకనే వృక్షావరోహణ గావించిన కుమారసేనుడు చంద్ర నగర సైన్యం స్త్రీపటాలం ఇలా సాగివస్తోంది బహుశా మహారాణి కాంచన లతాదేవి కూడా ఉండొచ్చు ఆమె వంక అనునయంగా చూడు అంటూ నవ్వాడు మహారాజు పలుకులు అర్థం కాక చంద్రబానుడు నిత్యష్టుడైనాడు మరికొద్ది క్షణాల్లో సైన్యం వారిని సమీపించింది సైన్యంలో అందరూ స్త్రీలే ఉండడం చూసి చంద్రభానుడు ఆశ్చర్యపోయాడు సైన్యానికి ముందు స్థానంలో భద్రగజంపై బంగారు అంబారీలో పట్టుపొరుపులపై కూర్చుని ఉన్న మహారాణి కాంచన లతాదేవి తమకెదురు నిలిచిన మహారాజుని అతని పక్కనున్న సుందరమైన చంద్రబానునీ చూసి వెంటనే తన మద కరేంద్రము దిగివచ్చి మహారాజుకు పాదాభివందనం గావించి ప్రభు ఎంత అదృష్టం ఇంత త్వరలో పునర్దర్శనమవుతుందనుకోలేదు అంది మహారాణి ఎక్కడికి మంది మార్బలములతో ప్రయాణమైనారు అడిగాడు మహారాజు వజ్రపురం మీదకు పెద్ద ఎత్తున దండయాత్ర జరగనున్నదని ఉడతాభక్తి బయలుదేరాను దేవర దర్శనం దారిలోనే అయ్యింది అయితే నేను విన్నది గాలికబురా అంది మహారాణి కాదు మహారాణి మీరు విన్నది నిశ్చయమైన వార్తే రాజద్రోహులు నా జన్మభూమిని వసపరుచుకున్నారు క్రమంగా ముందుకు సాగి వజ్రపురం వైపు సాగుతున్నట్టు నన్ను వెతుకుతూ వచ్చిన చంద్రబానుడు చెప్పాడు అంటూ చంద్రబానుని మహారాణికి ఇరుకుపరిచాడు చంద్రబానుడు మహారాణికి అభివాదము చేయబోగా మహారాజు వారిస్తూ చంద్ర ఆమె వయసులో నీకంటే చిన్నది ఆశీర్వదించాలి ఆశీర్వదించాలిగాని అభివాదమేమిటి అంటూ ఓరకంట మహారాణి వంక చూశాడు నర్మగర్భంగా పలికిన మహారాజు మాటల్లోని ఆంతర్యం గ్రహించిన కాంచన లతాదేవి రాకరంజితమైన ముఖంతో ఓరకంట చంద్రబానుని చూడగా అర్ధం తెలియని చంద్రబానుడు మరింత విస్తుపోయాడు మహారాజు ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా ముందుకు సాగాలని నిశ్చయించుకుని తన నిశ్చయం మహారాణికి తెలియజేశాడు ప్రభు ఈ క్షణం నుండి ఈ సైన్యం మీ పరంగావించాను మీరే దీనిని నిర్వహించండి కూడా సామాన్య సిపాహిగా మీ శత్రువులు ఆ రాజద్రోహులతో పోరాడతాను అంది కాంచనలతాదేవి మహారాజు ఆజ్ఞతో చంద్రబానుడు మరుక్షణం సైన్యాధ్యక్ష పదవి స్వీకరించి తన వశంలోకొచ్చిన సైన్యాన్ని వ్యూహం రచించి అందు మధ్యభాగంలో మహారాణి అధిష్ఠించిన భద్రగజము దాని పక్కనే మరో భద్రగజంపై కుమారసేన మహారాజును ఆసీనుల్ని గావించి తాను ముందు దారితీసి వారిని అనుసరించమని ప్రార్థించాడు వ్యూహరచనలో చంద్రభానుని శక్తి చూసి కాంచన లతాదేవి ఆశ్చర్యపోయింది వెంటనే కాంచన నగర స్త్రీ సైన్యం కుమారసేన కాంచనలతల జయగీతకు లాలపిస్తూ వజ్రపురం వైపు సాగింది భూతపుర ప్రభు ఆనందవర్మ మహారాజును అకస్మాత్తుగా తాకి ఓడించి ఆ నగరాన్ని వసపరుచుకున్న రాజద్రోహులు తమకు ప్రప్రథమంగా విజయం కలగడంతో కన్ను మిన్ను కానని దేశ దేశదేశాల్లో ఉన్న రాజద్రోహుల సహాయంతో ముందుకు సాగి గ్రామాలు పట్టణాలు నగరాలు వసపరుచుకుంటూ జయపురి ప్రవేశించి అందు మహారాజును పారద్రోలి రాజ్యం చేస్తున్న మంత్రిని అతని కుమారుని వధించి ఆ దేశం తమ కైవసం గావించుకుని మరింత ఉధృతంగా ముందుకు సాగుతున్నారు అరణ్యాలగుండా సాగుతూ కనిపించిన గ్రామంలోని అనేక మందిని వధించి అందమైన యువతులను బందీలుగా చేసి తమతో గొనిపోయారు అలా బందీ మల్లిక్ కూడా ఉంది రాజద్రోహుల నాయకుడు ఆమెను తనదానిగా చేసుకోవాలని తీవ్ర కృషి చేయసాగాడు అయితే తన దొర కుమార్నే నమ్ముకుని అతని నామమే జపిస్తున్న మల్లిక నాయకునికెదురుగా జవాబిచ్చింది తన ప్రాణం తీసినా సరే తను అతనిని వివాహమాణ్ణని ఖచ్చితంగా చెప్పింది అయితే ఆ నాయకుడు మాత్రం ఇంకా ఆమెపై మోహం వేడక ఆమెను వధించలేక ఏనాటికైనా ఒప్పుకొనకపోతుందా అంటూ ఎదురుచూడసాగాడు అలా వారు ఉప్పెన వలె ముందుకు సాగి వజ్రపుర సరిహద్దుల్లో ప్రవేశిస్తుండగా ఆ విషయం అంతకుముందే ఎరిగి ఉన్న వజ్రపుర మంత్రి సామంతాదులు కోట ద్వారం ముయించి బురుజుల మీద సైనికులు నిలిచి ప్రతీ క్షణం కాస్తూ కోటలోని వారిని బయటకు బయటవారిని కోటలోనికి రానియక అనుక్షణము చంద్రభానుని కోసం మహారాజు కోసం ఎదురుచూడసాగారు భూతపుర మహారాజు ఆనందవరమ రాజద్రోహులుపైన కసితెరక సైన్యంలో కొంత భాగానికి నాయకత్వం వహించి రాజద్రోహులను ఎదిరించడానికి సిద్ధపడ్డాడు ఆయన రాజ్యం పోయినా ఆయనను విడువని వృద్ధమంత్రి కేశవనాథుడు అహర్నిసలు మహారాజు పక్కనే ఉండి నీడవలే కాపాడసాగాడు ఆ విధంగా కాంచననగర సైన్యంతో బయలుదేరిన కుమారసేన మహారాజు దారిలో తమ కబురు అందివచ్చి తమకు సహాయంగా వస్తున్న మిత్రరాజ్య సైన్యాలను కూడదీసుకుంటూ వజ్రపుర సరిహద్దుల్లో కాలుపెట్టిన సమయంలో వజ్రపురానికి రాజద్రోహులకు తీవ్రమైన పోరు సాగుతోంది రాజద్రోహులు క్షణక్షణానికి నూతన విధానాలతో కోటను వసపరుచుకునేందుకు ఆరాటపడుతూ శక్తినంతయు ధారపోసి పోరాడుతూ క్రమంగా కోటలోని కొన్ని నుండి సైన్యాన్ని చేసి బురుజులను ఆక్రమించుకొన చూస్తుండగా లెక్కకు మికుటమైన మిత్రరాజ్య సైన్యాలతో చంద్రబానుని ఆధ్వర్యంలో కుమారసేన మహారాజు రాజద్రోహుల్ను హఠాత్తుగా వెనక నుండి తాకాడు మహారాణి కాంచన లతాదేవి రాకుమారి నర్మదా మహారాజు కూడా కుమారసేన మహారాజుకు అండగా నిలిచి పోరసాగారు నర్మదా కాంచనలతాదేవిని మహారాజును మొదట సంశయించిన తరువాత తన తప్పు తెలుసుకుంది హఠాత్తుగా ప్రారంభమైన రెండవ రంగంతో రాజద్రోహి సమూహం చికాకుపడింది ముందు వజ్రపుర సైన్యం భీషణంగా సంకుల గావిస్తున్నారు వెనక నుండి ప్రచండమైన సేనతో స్వయంగా కుమారసేన మహారాజు వారితో కలియబడ్డాడు రాజద్రోహి నాయకుడు తన వారి ధైర్యం సడల్తుంటూ గమనించి తన మాటలతో వారికి ధైర్యం చెబుతూ ఉత్సాహపరిచి స్వయంగా కుమారసేనుని సంహరించడానికి కోటను వదిలి మహారాజు ఉన్న వెనకవైపుకు సాగాడు బేతాళుడు ప్రసాదించిన మంత్రకడ్గంతో కుమారసేన మహారాజు శత్రు సైన్యాలను కుడి ఎడమల సంహరిస్తూ సవ్యసాచిలా యుద్ధం చేయసాగాడు చంద్రబానుడు అనుక్షణము మహారాజు వెన్నంటి ఉంటూ శత్రువులను ఊచకోత కోయసాగాడు శత్రు సైన్యాలు ముఖాలు కనపడకుండా నల్లని ముసుగులు ధరించడం గాయపడిన వారిని మరణించిన వారిని కూడా తక్షణం తమతో తీసుకుపోవడం చూసి చంద్రబానుడు మొదలైన వారు ఆశ్చర్యపోయారు కుమారసేన మహారాజు ప్రచండ సైన్యంతో వచ్చి వెనక నుంచి నిర్జిస్తున్నట్లు తెలియగానే కోటలో ఉత్సాహం ఆకాశాన్నంటింది అతడు తప్పక తన పుత్రుడే అని నిశ్చయించుకున్న మహారాజు ఎలాగైనా కోట వెలువడి శత్రులను నిర్జిస్తూ కుమారిని కౌగలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాలని ఆరాటపడసాగాడు ఆ రోజు యుద్ధంలో రాజద్రోహుల సంఖ్య సగం క్షీణించింది రాజద్రోహుల్లో చాలామంది బ్రతుకుజీవుడా అనుకొంటూ పారిపోయత్నించగా నాయకుడు వారిని పట్టుకు బంధించి నిర్దయగా తునాతుణుకులుగా నరికించాడు క్రమంగా చీకట్లు వ్యాపించాయి ఆ రోజు ఆ మహాసంగ్రామం ఆపబడింది చీకట్లు దట్టమయ్యి క్రమంగా ఘాడాధకార బంధురంగా మారి ప్రపంచం మాటుమణిగే అర్ధరాత్రయింది వజ్రపుర ద్వారం కొద్దిగా తెరచుకుంది నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ ఇద్దరు వ్యక్తులు బయటకొచ్చారు తమ వద్దనున్న నల్లని గొడ్డలు ముసుగు కప్పుకొని వారిద్దరూ ఆ అమావాస్య చీకటితో కలిసిపోయి చకచకా ముందు కడుగులు వేశారు ఒకవైపున రాజద్రోహుల శిబిరాలు మరొక వైపున కుమారసేన మహారాజు శిబిరం ఉంది శిబిర రక్షణ స్వయంగా చంద్రబానుడు చూస్తున్నాడు ప్రతీక్షణం అత్యంత జాగరుకతతో నలువైపులా పరికిస్తున్న చంద్రబానుని దృష్టికి దూరంగా కాంచన లతాదేవి సైనించి ఉన్న శిబిరం వైపు నుంచి ఒక నల్లని ఆకృతి కదులుతున్నట్టు కనిపించింది చంద్రబానుని మనసులో భయంకర ఆలోచనలు కలిగాయి ఎవరది అని ముమ్మారు గట్టిగా అరిచాడు సమాధానం రాలేదు తను కుమారసేన మహారాజు శిబిర రక్షణలో ఉన్నాడు తను స్వయంగా మహారాణి శిబిరం వద్దకు పోరాదు మహారాణి శిబిరం ముందు కాపలా ఉన్న ఆడ సిపాహీలు ఏమయ్యారు తను వెళ్లడమా మానడమా అని తర్కించుకుంటున్న చంద్రబానుని చెవులకు రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినపడ్డంతో వడలు మరిచి తప్పక శత్రువులెవరో కాంచనలతాదేవి జొచ్చి ఆమెను బాధిస్తుండవచ్చు అనుకుంటూ అటువైపుకు పరిగెత్తాడు అంతవరకు మహారాజు శిబిరం వెనకవైపు దాగిన ఒక ముసుగు విగ్రహం చంద్రబానుడు వెళ్లగానే అరక్షితమైన కుమారసేన మహారాజు శిబిరంలో జరబడింది మహారాజు హాయిగా నిద్రిస్తున్నారు రానున్న అపాయాన్ని ఇసుమంతైనా శంకించక చంద్రబానుని రక్షణలో సుఖ నిద్రలో మునిగి ఉండగా మహారాజు సయ్యను సమీపించిన ఆ ముసుగు ఆకారం రెండు క్షణాలు నిదానించి తన చేతిలో తలతల్లాడుతున్న కరకు కరవాలంతో మహారాజును సంహరిద్దామని కత్తినెత్తాడు మరుక్షణంలో కుమారసేన మహారాజు రాజద్రోహి కత్తికి ఎరగానున్నాడు కాని వజ్రపుర కోట ద్వారం తెరుచుకుని బయటకొచ్చిన ఇద్దరు వ్యక్తులు అదే సమయంలో కుమారసేన మహారాజు శిబిరం సమీపించి శిబిరం అరక్షితమయ్యున్నందుకు ఆశ్చర్యపోతూ శిబిరంలో అడుగుపెట్టి నిద్రాముద్రితుడయ్యున్న మహారాజు మీదకు కత్తినెత్తిన ఆకారాన్ని చూసి వారిలో ఒక వ్యక్తి ముందుకురికి ఆ ఆకారాన్ని తోపుతో కింద పడగొట్టాడు వెంటనే తన నుండి కత్తిలాగి ముసుగు విగ్రహం యొక్క శిరస్నాణం తొలగించగా అందునుండి బయటపడిన వంక నిశ్చేష్టుడే చూస్తూ నిలిచి భద్రా అంటూ పిచ్చికేక పెట్టాడు ఏమిటి మహామంత్రి అంటూ ఆనందవర్మ ప్రభువులు ముందుకొచ్చారు ఈ అలజడికి కుమారసేన మహారాజు నిద్రమేల్కొని తన శిబిరంలో జరుగుతున్న ఈ సంఘటనతో మానుపురడి నిలిచిపోయాడు ప్రభు ఆనందవరమ్మ ముందుకొచ్చి కుమారసేనుని ఆప్యాయంగా చూసి అశ్రువులు నిండిన కళ్ళతో కుమార్ అన్నాడు ఆ పైన ఆనందోద్రేకంచేత కంఠం రుద్ధమవగా మాట పెకలి రాలేదు మహారాజా అంటూ కుమార్ తండ్రి చేతుల్లో వాలిపోయాడు వారు కూడా మరిచి అలా ఘాడ కౌగిలిలో మైమరిచారు రాజద్రోహిని తన కుమారునిగా గుర్తించిన మంత్రి కేశవనాథుడు ఆశ్చర్యంతో నోటమాటరాక కొంతసేపటికి తేరుకొని నీచుడా ఎంత కృత్యం తలపెట్టావు భూతపురం విడిచిన ఆ యువరాజును అన్వేషిస్తానని బయల్దేరి చివరకు నువ్వు చేసిన ద్రోహం ఇదా తెన్న ఇంటి వాసాలని లెక్క పెడతావా ద్రోహి కన్నబిడ్డలా ఆదరిస్తున్న మీద దండెత్తి ఆయన రాజ్యాన్ని కబళించి అష్టకష్టాలు పాలుచేశావా ఛీ పరమ కిరాతకుడవు నీ పాపాలకు తగిన శిక్ష అనుభవించు అంటూ మహామంత్రి గక్కుతున్న కన్నులతో తన కత్తిని వీరభద్రుని హృదయంలో గుచ్చాడు అమ్మా అంటూ నేలకొరిగాడు రాజద్రోహి వీరభద్రుడు ఎంత పనిచేశావు మహామంత్రి కన్న కొడుకును చేజేతులా అని ఆనందవరమ మహారాజు అనగా ప్రభూ నా కడుపును చిచ్చుపెట్టి నా మీద కత్తినెత్తిన ఈ రాజద్రోహిని నా చేతులారా సంహరించే అదృష్టం నాకు భగవంతుడు ప్రసాదించాడు వీడు నా కుమారుడని చెప్పుకుని ఇక నేను జీవించినంతకాలం తలవంపులు తెచ్చుకోగలనా లేదు ప్రభు లేదు ఇటువంటి పరమ చండాలుడికి తండ్రినైనందుకు నాకు కూడా శిక్ష కావలసిందే అంటూ మహామంత్రి ఎవరూ ఊహించినంత వేగంతో కత్తిని తన హృదయంలో గుచ్చుకున్నాడు మహామంత్రి శరీరం ఆనందవర్మ ప్రభువుల పాదాల ముందు వాలిపోయింది మహామంత్రి అంటూ ఆనందవర్మ కిందకు వంగి ఎంత పనిచేశావు మహామంత్రి మమ్మల్నిలా అన్యాయం చేయడం తగునా అంటూ కన్నీరు కన్నీరుగార్చాడు అకస్మాత్తుగా తన తండ్రిపాటును చూసి రెచ్చిపోయిన వీరభద్రుడు నాన్నా అంటూ బిగ్గరగా కేకబెట్టాడు బాధతో మూలుగుతున్న మహామంత్రి ఆ పిలుపుతో కోడి తాచువలే మండిపడుతూ ఛి దుర్మార్గుడా నీ నోట్లో పడి నా శబ్దం అపవిత్రమైంది మరణ సమయంలో కూడా నన్నలా సంబోధించి నాకు ఉత్తరగతులు కూడా లేకుండా చేయద్దు అన్నాడు అప్పటికి ఆశ్చర్యం నుండి తేరుకున్న కుమారసేన మహారాజు వీరభద్రుని వద్దకు పోయి భద్రా నా ప్రాణంలో ప్రాణంగా మెలిగేవాడివే ఎందుకింత దురాలోచన చేశావు నీకు రాజ్యాకాంక్ష ఉందని నాతో ఒక్క ముక్క చెప్పుంటే నేను స్వయంగా నీకు భూతపురం ఒప్పగించేవాణ్ణే అంటూ ఖడ్గ చేత బాధతో మూలుగుతున్న అతని శరీరం ఆప్యాయంగా నిమరసాగాడు అతని మాటలకు వీరభద్రుడు ఆశ్చర్యపోయి కన్నీరు గారుస్తూ బలవంతంగా ముందుకు జరిగి కుమారసేనుని పాదాల మీద వాలి యువరాజా కాదు మహారాజా ఎంత ఉదార హృదయుడువు నిన్ను ఇన్ని అగచాట్లు పెట్టిన తర్వాత కూడా నాపై ఇంత అభిమానమా యువరాజా పశ్చాత్తాపంతో నా హృదయం పగిలిపోతోంది నన్ను మన్నించగలరా రాజ్యకాంక్షతో దురాస పీడితుణ్ణై ఈ ఘోరం తలపెట్టాను కరుణచేత మీరు జన్మించారు అంతకుముందు సంతానం లేకపోవడంతో ప్రభువులు మహారాణి మంత్రికుమారుణ్ణైన నన్ను దత్తు పొందాలని మా తండ్రిని ఒకటి రెండుసార్లు అడిగారట మా తండ్రి మహారాజుకింకా సంతతి కలిగే వయసు ముదిరిపోలేదని అందువలన మరికొంతకాలం వేచి ఉండమని అప్పటికి పిల్లలు కలగకపోతే నన్ను తప్పక దత్తిస్తానని వాగ్దానం చేశారట ఆ తర్వాత మీరు జన్మించారు మనకు అతి చిన్న వయసులో జరిగిపోయిన విషయాలు మా తల్లిదండ్రులు యథాలాపంగా అనుకోవడం ఒకసారి నా చెవుల పడింది అప్పట్నుంచి నాకు ఎనలేని ఈర్ష జనించింది నేనధిష్ఠించవలసిన సింహాసనం మీరు అధిష్ఠించనున్నారని ద్వేషంతో నా హృదయం రగిలిపోయింది తప్పనిసరిగా మీతో చెలిమిగా ఉన్నట్టు నటించి నా నా ప్రయత్నాలు చేయసాగాను నాకు మరికొందరు రాజద్రోహుల తోడు లభించింది క్రమంగా దేశంలోని వారు విదేశాల్లోని కుట్రదారులు మరికొందరు మా రహస్య దళంలో చేరారు కొంతవరకు మా రాజద్రోహి దళాన్ని గట్టిపరుచుకునే మీద భూతపురంలో ఆనాటి రాత్రి మొదటిసారిగా ప్రయత్నం చేశాను కాని భగవంతుడు మిమ్ము కాపాడాడు ఆ ఆపదలో మీరు దేశం వదలడం నాకు మరింత సులువైంది మీ మరణం స్వభావసిద్ధంగా జరగాలని మీరు ఇరువు సంపాదించిన ప్రయత్నం చేశాను కాని దుర్మార్గులకు భగవంతుడు తోడ్పడని ఈరోజు తెలిసింది మహారాజా నన్ను మన్నించండి అంటూ అసురుధారలతో కుమారసేనుని పాదాలు అభిషేకం గావించాడు కుమారసేనుడు అసురుపూరితాలైన నేత్రాలతో వీరభద్రుని శరీరం నిమురుతూ ఉండిపోయాడు రాజద్రోహి వీరభద్రుడు తనెవరి ప్రాణాలను బలిగొనాలని ఇంతకాలం ఆరాటపడ్డాడో ఆ మహారాజు చేతుల్లోనే తన ప్రాణాలు వదిలాడు ఆనందవర్మ పాదాలకు మొక్కిన మహామంత్రి వెర్రిగా నవ్వుతూ ప్రభు రాజద్రోహి తన పాపాలకు ప్రాయ్చిత్వం అనుభవించాడు అతనిని కన్న తండ్రిగా నేను కూడా ప్రాయ్చిత్తం చేసుకుంటున్నా మహారాజా మన్నించండి యువరాజా మన్నించు నీ సేవాభాగ్యం నాకు లభించలేదు వచ్చే జన్మలోనైనా నీ సేవ చేసుకుని తరిస్తా అబ్బా బాధ అంటూ నేల మీద ఒరిగిపోయాడు కాంచనలత శిబ్రం వైపు పరిగెత్తిన చంద్రబానుడు అచ్చట ఏ విధమైన అలజడీ లేకపోవడం గమనించి అది తనను మోసగించడానికి శత్రులు పన్నిన కుట్రగా భావించి మహారాజు ఎటువంటి ఆపదలకు లోనైనారో అని అతివేగంగా కుమారసేన శిబిరం వైపు వచ్చి అచ్చటి చూసి నిత్యశుడే నిలిచాడు మహామంత్రి శిరస్సు ఆనందవర్మ పాదాల మీద ఉంది ఆనందవర్మ కుమారవర్మలు అసురుదారులను తుడుచుకుంటున్నారు తెల్లవారింది తమ నాయకుని మరణంతో రాజద్రోహి దళం చల్లాచేదిరైంది అందినంతవరకు రాజద్రోహులు బందీలు గావించబడ్డారు విధిలిఖితానికిలోనై విరోధ వ్యూహం అడుగడుగునా కలిగించిన అష్ట కష్టాలను అద్భుత పరాక్రమంతో ఎదుర్కొంటూ వీరప్రతాపంతో విజయమాలను గైకొన్న కుమారసేన మహారాజు మంగళతూర్య నినాదాలతో వందిమాగధుల జైగీతికలతో అంతఃపురాంగన పుష్పరుష్టి మధ్య వజ్రపురం కోటలో ప్రవేశం గావించారు బాట కిరువైపులా నిలిచిన జనులు హర్షధ్వానాలతో రావాలతో తమకు అత్యంత ప్రీతిపాత్రుడైన మహారాజు పునరాగమనానికి సంతోషించారు భద్రగజం అంతఃపురం వైపు సాగింది ఇంతలో బాటపైనున్న జన సమూహంలోంచి అందమైన సుందర యువతి దొరా ఓ దొరా అంటూ కేకలు పెట్టుకుంటూ వచ్చి భద్రగజం ముందు నిలిచింది ఆమెను మల్లికగా గుర్తించిన కుమారసేన మహారాజు భద్రగజం ఆపి దిగబోయే లోపున చంద్రబానుడు మహారాజు వద్దకొచ్చి ప్రభు మీరు సాగిపోండి ఆమెను నేను సగౌరవంగా అంతఃపురం చేరుస్తాను అన్నాడు కుమారసేన మహారాజు మారు మాట చెప్పక ఆప్యాయంగా మల్లికవంక చూస్తూ భద్రగజం మీద ముందుకు సాగిపోయాడు వజ్రపుర రాజాంతఃపురంలో ప్రత్యేకంగా అలంకరించబడిన మండపం మీద వజ్రపుర ప్రభువులు కుమారసేన మహారాజు జననీ జనకులతో కాంచనలత నర్మదా మల్లికలు వేర్వేరు ఆసనములపై ఉండగా మంత్రి సామంతులు ముఖ్య రాజోద్యోగులు నిండిన సభలో తన చరిత్ర వినిపించాడు అద్భుత సాహస పరాక్రమములతో నిండిన ఆ కథను వింటూ సంభ్రమాచర్యాలలో మునిగితేలారు రాజమాత పద్మావతిదేవి కుమారుని శిరస్సును ఆప్యాయంగా నిమురుతూ నా బంగారు తండ్రి ఎన్ని కష్టాలు అనుభవించావు నాయనా కరుణతో తిరిగి మా కన్నుల పండుగ చేశావు నీ వంటి పుత్రుణ్ణిగన్న మేము తరించాము అంది ఆనంద బాష్పాలు రాలుస్తూ సభాసదులందరూ మహారాజు పరాక్రమాన్ని వేనోళ్ల స్థుతించారు మల్లిక మెల్లగా తన ఆసనం దిగివచ్చి కుమారసేన మహారాజుకు నమస్కరించి ప్రభు మీరెవరో తెలియక అజ్ఞానంలో మిమ్ము ఆరాధించాను ఇప్పుడు నా తప్పిదం తెలుసుకున్నాను నాకు సెలవిప్పించండి మహాప్రభు అంటూ కట్టతెంచుకు ప్రవహిస్తున్న దుఃఖభారంతో కుంగిపోతూ వెనుతిరిగింది మహారాజు నోట మాటరాక నిలిచిపోయాడు అప్రయత్నంగా మహారాజు చూపు నర్మదవైపుకు మళ్ళింది ఆ చూపులో గోచరమైన అగాధ బాధను గుర్తించిన నర్మద దిగ్గున తన ఆసనం దిగి వెనుతిరిగిపోతున్న మల్లికను చెయ్యి పట్టుకుని వెనకకు తీసుకొచ్చి చెల్లి ప్రభు ప్రాణం కాపాడి మొహోపకారం చేసిన ప్రభువు మీద అందరికన్నా ఎక్కువ అధికారం ఉంది ప్రభువును మనం సమానంగా కొలుచుకుందాం అంటూ ఆప్యాయంగా అంది ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూసిన మల్లిక అక్క అంటూ ఆమె పాదాల మీద వాలిపోయింది కుమారసేన మహారాజు ఆనందంగా వారిని తిలకించాడు నిండు సభలో హర్షధ్వానాలు మెండుగా చెలరేగాయి ప్రతిహారి ప్రవేశించి భూతపుర జయపురముల్ నుండి రాయబారులు వచ్చారని తెలియజేశాడు మహారాజు వారిని ప్రవేశపెట్టమనగా మరుక్షణం ఆ రాయబారులు సభలో ప్రవేశించి మహారాజుకు సాగిలపడి మొక్కి ప్రభు రాజద్రోహుల బాధ వదిలింది భూతపుర జయపురాల్లోని ప్రభుభక్తి పరాయణులైన సైనికులు రాజద్రోహుల ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వం వసపరుచుకున్నారు తక్షణం మీరు వచ్చి మీ మీ దేశాలను పరిపాలించాలని వేడుకొంటున్నాం అని అంజలి ఘటించి నిలిచారు సభలోని వారందరూ హర్షద్వానాలతో జై జయ నినాదాలతో ఆ శుభవార్తలు స్వీకరించారు జైపుర మహారాజు లేచి కుమారసేనుని చూసి మహారాజా నా పుత్రికతో పాటు నా రాజ్యాన్ని కూడా అంగీకరించి నన్ను కృతార్థుని చేయగోరతాను అన్నాడు సభలో మరొకసారి హర్షద్వానాలు చెలరేగాయి కొద్ది రోజుల తర్వాత అత్యంత వైభవంగా కుమారసేన మహారాజు నర్మదా మల్లికలను పరిణయమాడాడు మహారాజు కోరికపై చంద్రబానుడు కాంచన లతాదేవిని చేపట్టాడు భూతపుర జైపురాలను తన పరిపాలనలోకి తీసుకుని వజ్రపుర కాంచన నగరాలకు చంద్రబానుని అధిపతిని గావించి కుమారసేన మహారాజు పెక్కు సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలన గావించాడు ఇంతటితో రాజద్రోహి అనే కంప్లీట్ అయిందండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వచ్చిన నవల మన వాడుకలో లేని భాష ఉంది ఈ నవల మొత్తం కూడా ఎక్కడైనా ఉచ్చరణలో లోపాలుంటే మన శ్రోతలు క్షమించాలి నేను చదివిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జానపద నవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ